గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ రైతు సమితి సభ్యులు, అధ్యక్షులు, అట్లాగే ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన సోదరులు, సోదరులు, లబ్ధిదారులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు మాట్లాడిన వరకు మరి ఏదైతే ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాల్లో మన జిల్లాలో మరి గతంలో 238,733 పెన్షన్స్ ఇచ్చింది, ఇప్పుడు 48,022 మరి టోటల్ పెన్షన్స్ ఇంత జిల్లాలు ఇస్తున్నాం. మరి మన మండల్లో మరి గతంలో ఇచ్చినవి 15,525, ఈరోజు ఇచ్చేది 1,111, 2,112, టోటల్
37,000 చిల్లర పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం రైతు బంధు అయితేనేంది పెన్షన్స్ అయితేనేంది మన ఒక్క మండలకే మరి సంవత్సరానికి ఒక మండలకు 75 కోట్లు వస్తా ఉన్నాయి. మరి మన ఎమ్మెల్యే గారి భాషలో చెప్పాలంటే మరి ఎన్ని ట్రాక్టర్లు నింపాలి 75 కోట్లు అంటే ఎన్ని ట్రాక్టర్లు నింపాలి పెన్షన్స్ డబ్బు కాబట్టి ఒక మండలకే ఇంత డబ్బు వస్తుందంటే జిల్లాకు రాష్ట్రానికి ఎంత కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రోజు 2112 ఆసర పింఛన్లు కొత్తగా నూతనంగా ఇదివరకే 17495 ఆసర పింఛన్లు మన ఇండ్లల్ వస్తున్నాయి. 17000 కుటుంబాల్లో ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ఉండే ఇంకా కొంతమందికి రాకపోయింది 2112 మందికి ఇలా వారింట్లో కూడా సంతోషం ఉన్నది మరికొంతమంది కూడా మిగిలి ఉన్నారు వారికి కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఆసర సంబరాలకు కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీ సంతోష్ గారికి వేదికపైనటువంటి సీనియర్ నాయకులు టెన్పీ చైర్మన్ ముందరావు గారికి మన జడ్పీడీసీ ఎంన ముందన్ గారికి అదేవిధంగా ఐలాపూర్ సుదర్శన్ గారికి పిఎస్ఎల్ చైర్మన్ సీనియర్ నాయకులు భూపేశ్వర గారికి సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోషత్ గారికి ఐలాపూర్ సాయిరెడ్డి సాయిరెడ్డి సర్పంచ్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి మన ముత్యమన్న గారికి భూమేష్ గారికి రఘు పేరు పేర పేరు చెప్పాలని బాధపడుతూ మీడియా మిత్రులకు అమ్మా బాబులు అందరికీ కూడా హృదయపూర్వక బాబాభివందనం తెలియజేస్తా ఉన్నాం. మరి 3,89,79,824 రూపాయలు ప్రతి నెల ఒక్క నంది పట్టుకుంటే వస్తున్నాయని చెప్పి సందర్భంగా ఎన్ని పైసలు పైసలు ఎక్కువ చెప్పాలి తక్కువ 3,89,00,000 ప్రతి నెల ఇస్తున్నాం చప్పట్ లక్షలు అరే 40,000 మందిపేట మండలంలో నేను అడుగుతాను నేను జిల్లా ఎంపీ
जिंदा मत पदवी इंत पद आदि वेल आर मंजे पिंजन इला पाल पाकेट का पाड़ मोसे वरू वैकुंठ धाम जीएसटी मोडी क्या धर वे నందిపేట ప్రజలంతా ఇయల్లంతా మేమంతా సార్ వెంట ఉంటాం కార్ వెంట ఉంటాం కేసీఆర్ వెంట ఉంటాం సార్ కావాలి కేసీఆర్ కావాలి మళ్ళీ మళ్ళీ గెలవాలి కేసీఆర్ గారు అంటారు అంటురా ఏ ఊరుపైనా ముసలవాళ్ళ ముఖం ఇయల్ కలచింది లేకపోతే మా కార్ కట్టమచ్చుడు మాకు ఇస్తావా ఇవ్వవా వాళ్ళు ఈ ఒకడే కాదు ఇయల్ పుట్టే బిడ్డ నుంచి కార్పిన స్త్రీ ఉంటే 9 నెలల కార్పుతో కూడా अंदर
పింఛను కార్యక్రమంలో భాగంగా నందిపేటలో 2112 మంది పింఛను మంచం నూతనంగా వచ్చాయి. గతంలో 15545 ఉన్నాయి. 17000 పింఛను ప్రతి నెల 3,89,425 మందికి పింఛన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ అదనంగా 2120 వచ్చే నియోజకవర్గంలో 7878 పింఛన్లు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పింఛన్లకు వచ్చినటువంటి మా 3000 మంది అక్క చెల్లెలు అడిగితే మాకంతా కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ మళ్ళీ గెలవాలి కేసీఆర్ అంటూ ఉన్నారు. మత చిచ్చు పెట్టే మంటల తెలంగాణ మోడీని వద్దు, పచ్చని పంట పొలాలు ఇచ్చే తెలంగాణ ముందు మా కేసీఆర్ ముందు. మా కేసీఆర్ కావాలి, సార్ కావాలి, కార్ కావాలి, మేమంతా కేసీఆర్తో ఉంటామని చెప్తాం. ఇలా చాలామందిని అడిగినాం మేము 600 రూపాయలు ఇచ్చే గుజరాత్ పింఛన్ మోడల్ కావాలా, మోడీ మోడల్ కావాలా, లేకపోతే 2016 రూపాయలు ఇచ్చే తెలంగాణ కేసీఆర్ మోడల్ కావాలంటే మొత్తంకు మొత్తం ముద్దకట్టంతో మాకంతా సార్ కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని అంటాం. జై జగన్. ఓటర్లకు మీటర్లు పెట్టే మోడీ కావాలా, ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలంటే మాకంతా కేసీఆర్ కావాలని చెప్పి వేలాది మంది చేతులు ఎత్తి చెప్తా ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కాదు, అది అది మత చిచ్చు మత విద్వేషాలు రెచ్చగొట్టే యాత్ర అని చెప్పి ప్రజలంతా ముక్తకండంతో ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి దేశమంతా ఇటువైపు చూస్తూ ఉంది. కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు దేశంలోని దళితులకు కావాలి, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు దేశంలోని రైతులకు కావాలి, కేసీఆర్ గారు ఇచ్చే 24 గంటల కరెంటు దేశంలోని రాష్ట్రాలన్నిటికీ కావాలి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దేశమంతా ఉండాలని చెప్పి దేశక నేత కేసీఆర్ కావాలని చెప్పి అందులో భాగంగానే ఇలా రాష్ట్రంలో ఎటు చూసినా ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. 17000 కుటుంబాలు ఉంటే నందిపేట మండలంలో 17000 కుటుంబాలకు పింఛన్ వచ్చినాయి కదా, ఒక్కరి కాదు ఇద్దరి కాదు, ప్రతి ఇంట్లో సంతోషం ఉంది. ఇక్కడ వాడి నుంచి పాల పాకెట్ వరకు జిఎస్టీ వేస్తే మోడీ గారు పుట్టిన బిడ్డ నుంచి వృద్ధులైనటువంటి అబ్బాబాబులకు కూడా మేము పింఛన్ ఇస్తున్నాం. మేము అడిగినాం పాల ప్యాకెట్ల మీద జిఎస్టీ వేసే పాలే పాడే మీద, పాల ప్యాకెట్ నుంచి పాడే మీద జిఎస్టీ వేసే మోడీ కావాలన్నా, మరి రాష్ట్ర సంపదను ఉచితంగా పంచి ఆ పేదలకు ఉచితంగా పంచే కేసీఆర్ కావాలంటే వారంతా కూడా కేసీఆర్ కావాలంటాము. అంటే మేమంతా మోటార్లు మాకు మా మోటార్లకు మీటర్లు పెట్టేది మోడీకి, మేమంతా తెలంగాణ ప్రజలమే మోటార్లకు ఆయన మోడీకే మీటర్లు పెడతామని చెప్పి ఈ మోడీ ఈడీజం, అమిత్ షా ఐటీజం, బీజేపీ రౌడీజం, అరవింద్ గుండాయిజం చెల్లదు. రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి ప్రజలే కొడతారు, ఓట్లతో మిమ్మల్ని ఓడిస్తారు, మీ డిపాజిట్ కూడా రాకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తూ రేపు 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో ఆనందం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు 5వ తారీఖు నాడు వస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు అదృష్టం జిల్లా పార్టీ కార్యాలయం 5వ తారీఖు నాడు 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక ఎకరంలో బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్, టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక అడ్డా, కార్యకర్తల సమస్యలను కేంద్ర బిందువు, సమస్యలను అక్కడ తీసుకురావడానికి ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి చేత మొదటి టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మొదటి టీఆర్ఎస్ ఆఫీస్లో కూడా జిల్లా అధ్యక్షులు నిర్మించారు. దాంతోపాటు పెద్ద ఎత్తున గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఊరు నుండి వేలాదిగా తరలి వచ్చి నిజామాబాద్లో 5వ తారీఖు నాడు 2 గంటలకు జరగబోయే సభ బ్రహ్మాండంగా భారీగా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి జిల్లా ప్రజలకు చేతులెత్తి శ్రేణులంతా పార్టీ కార్యాలయం ఇనాగ్రేషన్కు నిజామాబాద్ జిల్లాకు రావాల్సిందిగా, పార్టీ ఆఫీసులో చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ.